హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ మై డియర్ మామేజ్ ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం వింటున్నటువంటి నా ప్రియాతి ప్రియమైన మామలకు మామీలందరికీ స్వాగతం అండ్ ఆర్థిక ఏంటి మామా ఈరోజు కోకిల ముందే కూచింది అనుకుంటున్నారా ఎందుకంటే కరెక్ట్గా నేను వచ్చేసి ఒక పది నిమిషాలు అయింది బ్యాక్ టు బ్యాక్ పాటలు అన్నీ కూడా ప్లే అవుతూ ఉన్నాయి అలా వినుకుంటూ లీనమైపోయాను అనమాట ఓకే అంతకంటే బ్యూటిఫుల్ సాంగ్స్ మీకు డెడికేట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అలాగే మరి ఈరోజు బర్త్డే విషెస్ యానివర్సరీ విషయస్ ఏవైనా కూడా మీరు ఏమైనా ఉంటే కూడా చెప్పొచ్చు అలాగే పదవీ విరమణ శుభాకాంక్షలు కూడా చెప్పొచ్చు అండి ఏం పదవీ వీరణమామా ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు అమెరికా నుండి ఇండియాకి రావడానికి అసలు వీలుందా ఏమనుకుంటున్నారు భారత్లో కరోనా కేసులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అమెరికా ఒక కీలక నిర్ణయం తీసుకుంది భారత పర్యటనకు సిద్ధమవుతున్నటువంటి అమెరికా పౌరులందరినీ ఆగిపోవాలని చెప్పేసి సూచించింది అనమాట కోవిడ్ టీకా పొందిన వారికి కరోనా ప్రమాదం అంతగా ఉండనప్పటికీ భారత్కు వెళ్ళకపోవడమే మంచిది అని చెప్పేసి తెలిపింది అనమాట అత్యవసర పనులపై పనులపై భారత్కు వెళ్ళదలుచుకున్నటువంటి వారు తప్పనిసరిగా టీకా వేయించుకోండి అని చెప్పేసి సిడిసి తెలిపింది అనమాట అంతకుముందు యూరోప్ దేశాలపైన ఆంక్షలు విధించింది యుఎస్ఏ ఇక లెక్కన మరి ఏంటి పరిస్థితి ఎట్లా అండి అయితే చాలా కష్టం కదా మీరు రాలేరు పోని అక్కడికి రావాలన్నా అది కష్టం ఇది పరిస్థితి అండి బాగా ఉంది పోండి ఓకే ఇక ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి నవ్య గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము నవ్య గారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి మెనీ 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 మార్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తెలియజేస్తున్నాము బెస్ట్ విషెస్ ఫ్రమ్ యువర్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్ అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ అండ్ అలాగే ఆల్ మామాజ్ అండ్ మామేజ్ అందరి తరపు నుండి నవ్యా హ్యాపీ బర్త్డే సో అలాగే శ్రీనివాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలి సో శ్రీనివాస్ గారు కూడా పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఈరోజు ఇలాంటి టైంలో పుట్టినరోజు వస్తే ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మీ అందరికీ ఒక విషయం చెప్పడం మర్చిపోయినా అసలు రావడం రావడంతో ఒక న్యూస్ చెప్పాలి మీకు ఎందుకు ఆలస్యం చేసేవో ఆ న్యూస్ గురించి చెప్పడానికి మావా అనుకుంటున్నారు కదా అక్కడికే వచ్చేస్తున్నాను అయిపోయిందండి అంతా అయిపోయింది పని ఏంది తెలంగాణలో కర్ఫ్యూ స్టార్ట్ అయిపోయింది సో ఢిల్లీ కర్ఫ్యూ ఢిల్లీలో కర్ఫ్యూ స్టార్ట్ అయిపోయింది మహారాష్ట్రలో స్టార్ట్ అయిపోయింది మరి కేంద్రం నుండి ఆదేశం వచ్చేసింది మీరు పెడతారా మమ్మల్ని పెట్టమంటారా అంటే వెళ్ళేది సార్ పెట్టేస్తున్నాం మన కోర్టులో కోర్టు కూడా సుప్రీం కోర్టు కూడా అదే చెప్పింది అనమాట హైకోర్టు ఏం చేస్తున్నారు ఏంది అసలు మీరు లాక్డౌన్ ఇట్లా పెట్టుకోరా ఇది అంటే లేదు కొంచెం ఆర్థిక పరిస్థితి బాగాలేదు మనది పెట్టుకుందాం అది ఇదని చెప్పేసి కేసీఆర్ కేసీఆర్ గారు అన్నారట అంటే మీరు ఏం చేస్తున్నారో మాకు తెలియదు మొత్తానికైతే పెట్టాలని చెప్పేసి కోర్టు మొటికాయలు వేసిందని చెప్పేసి తెలిసిందనమాట సో అందుకోసం సమయం రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు ఈ నెల ముప్పై వరకు ఆంక్షలు అంటే పది రోజులు ఆంక్షలు విధించేసింది ఎట్లా ఇట్లయితే పది రోజుల వరకు అంటే నిన్న మొన్న నైటు ఎంచక్క ఇవ్వడండి మనకు హాయిగా వర్క్ చేసుకొని మెల్లగా ఇంటికెళ్ళిపోయేటోళ్ళం పదిన్నర పదకొండు గంటలకు అట్లా ఇప్పుడు చాలా కష్టం ఏదేదో కారణాలు చెప్పుకునేవాళ్ళు బేబీ బయట చాలా చిన్న మీటింగ్ ఉన్నది అది ఉన్నది ఇది ఉన్నది ఆ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ అట్లా ఏం లేదు ఇప్పుడు కరెక్ట్గా ఎయిట్ థర్టీ వరకు ఇంట్లో ఉండాల్సిందే నైన్ నైన్ దాటితే ఇంకా అన్ని పర్మిషన్స్ అడుగుతున్నారు ఏమేమి పర్మిషన్ అడుగుతున్నారు మీరు ఎక్కడ అంటే వైద్యులకు జిహెచ్ఎంసీ కార్మికులకు అలాగే మీడియా వాళ్ళకి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అలాగే అత్యవసర సేవలు అందించే వాళ్ళకి వీళ్ళందరికీ పర్మిషన్ ఉంది నైట్ టైం తిరగొచ్చు వాళ్ళు కానీ మిగతా వాళ్ళందరూ ఎవ్వరైనా పర్వాలేదు ఎట్ ఎనీ కాస్ట్ వాళ్ళు తొమ్మిది గంటల వరకు ఇంట్లో ఉండాల్సిందే అలాగే ఇక్కడ షాప్స్ కిరాణా షాప్స్ ఇంకా మిగతా షాప్స్ ఏవైనా కూడా బిఫోర్ ఎయిట్కు క్లోజ్ చేయాల్సిందే లేదు మేము తొమ్మిది గంటలకు క్లోజ్ చేస్తామంటే నై చేయలేక ఎట్టి పరిస్థితుల్లో అన్నీ మూసుకోవాల్సిందే ఎనిమిది గంటల వరకు ఈ దీని గురించి ఆలోచిస్తున్నారు కానీ మరి మనోళ్ళు ఆ ముందే తెచ్చేసుకోండి మెల్లగా తాపి మేస్త్రి లాగా వెళ్ళేసి మామూ అక్కడ దొరకలేదు మామ అక్కడ బంద్ చేస్తున్నాయి షాపు అంటే ఎట్లా దొరుకుతాయండి ప్రీ ప్లాన్డ్గా ఉండాలి ఏదైనా కూడా అదే వైన్ షాప్స్ గురించి మాట్లాడుతున్నాను నేను వైన్ షాప్స్ గురించి సో ముందే ఏమన్నా తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు వృద్ధులు వాళ్ళు వీళ్ళు ఉంటారు పాపం బియర్ ఏదో తాగాలనిపిస్తుంది అటువంటి వాళ్ళు కొంచెం ముందే మధ్యాహ్నం ఆరు గంటలకు చెయ్యి మధ్యాహ్నం ఆరు గంటలకంది తాగినవరా మహేష్ మధ్యాహ్నం వారేం రా నాకు అర్థం యా ఎందుకో ఓడి వినగానే అయిపోతుంది సో తొందరగా తెచ్చేసుకుంటే అయిపోద్ది అనమాట ఏది ఏమైనా కూడా నేను బేబీకి చెప్పాను కొంచెమే తాగాలి ఎక్కువగా తాగొద్దు గొంతంత ఖరాబ్ అయిపోతుంది మాట్లాడలేము త్రోటు అయిపోద్ది మినిమం ట్వంటీ డేస్ అయిపోద్ది నా మాట వినం తాగొద్దు అంటే విందే తాగేసింది ఫుల్గా డ్యాన్స్ చేసింది క్యాన్స్ చేసి ఆగు 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 నేను వస్తున్నాను ప్లీజ్ నువ్వు కింద పడిపోతావు అని చెప్పేసి అంటే రోడ్ల మీద ఏ ముక్తుంది ఏంది ఆమెను దొరకబట్టడం చాలా కష్టమవుతుంది బాగా లెక్కలు వచ్చినటువంటి చీమను ఏమంటారో తెలుసా అకౌంటాంట్ అంటారు బాగా లావుగా ఉన్నటువంటి చీమనే ఉంటారో తెలుసా ఎలిఫాంట్ అంటారు ఓకే నాకు ఈ పంచులో ఒక డౌట్ నాకు చీమలంటే చాలా ఇష్టం ఎర్ర అంటే అసలే ఇష్టం ఉండదు ఓసారి ఇట్లనే కరిచాయి నా జీవితంలో మర్చిపోలేదు తెలుసా ఎక్కడ గరిచాయి ఎలా గరిచాయో మాత్రం అడగద్దు ఎందుకంటే ఎండాకాలం మామిడి చెట్టు ఎక్కుతుంటే ఆ ఎర్ర ఎర్ర చీమలు అలా కరిశాయి జీవితంలో ఇంకెప్పుడు ఫస్ట్ చెట్టు ఎక్కేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చేయాల్సింది ఏంటి అంటే కరెక్ట్గా చూసుకోవాలి ఏం చూసుకోవాలి ఎర్ర చీమలు ఉన్నాయా లెవ్వా ఏంటి ఇవన్నీ కూడా చూసుకోవాలి ఎందుకంటే అవి కొడితే నిజంగానే ఓ తేలు కొట్టినంత భయంగా ఉంటుందన్నమాట అయితే ఈ చీమలు నేను బాగా అబ్జర్వ్ చేస్తుంటాను చంపాలనిపియేది పాపం చిన్న చిన్నవి కదా నేను అబ్జర్వ్ చేస్తుంటే ఒక చీమ ఒక చీమ రెండు కలుస్తున్నాయండి చీమ చీమ కలిసినప్పుడు ఒక సెకండ్ ఆగుతున్నాయి రెండు మౌతులు ఒక దగ్గర పెట్టుకుంటున్నాయి ఈ టైంలో అవి ఏం మాట్లాడుకుంటున్నా అరే మహేష్ గ ప్రపంచంలో ఇవ్వడానికి రాని డౌట్లు నీకు ఇలా వస్తున్నాయి దాని గురించి మనం మాట్లాడుతున్నాం అలాగే ఈరోజు నాకు చాలా ఇష్టమైనటువంటి లీడర్ చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము బాబు గారు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సో చంద్రబాబు నాయుడు గారు ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చాలా హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం తెలుగు ఎన్ఆర్ఏ రేడియో తరపు నుండి సో మనం పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా పెద్దవాళ్ళు గొప్పవాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే సంతోషం అన్నమాట ఓకే సో ఇక పిల్లలందరికీ ఫస్ట్ నుండి నైన్త్ క్లాస్ పిల్లలందరికీ కూడా ఈ రోజు నుండి హాలిడే ఇచ్చేసారు చక్కగా సో పిల్లలందరూ కూడా ఇంట్లోనే ఉండొచ్చు కానీ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో ఉన్నా కూడా అవును నేను అడగడం మర్చిపోయినా ఏమండి మాస్క్ పెట్టుకున్నారా లేదా పెట్టుకున్నారా నాకు తెలుసు మీరు మ్యాచింగ్ మ్యాచింగ్ చేసుకుంటారు కదా మాస్కులన్నీ రెడ్ కలర్ శారీ కట్టుకున్నారనుకో రెడ్ కలర్ మ్యాచింగ్ పెట్టుకుంటారు బ్లూ కలర్ శారీ కట్టుకున్నారనుకోండి బ్లూ కలర్ మ్యాచింగ్ పెట్టేసుకుంటారు గ్రీను పోచంపల్లి శారీస్ ఏదో ఉంటాయి కదా అటువంటి అవి కూడా కొంచెం డిజైన్గా వస్తున్నాయి అనమాట బట్ ఏదేమైనా కూడా మాస్క్ అయితే పెట్టుకేసుకోండి మీరు ఏదన్నా కలర్ కొనుక్కోండి ఏమైనా వేసుకోండి అది వేరే విషయం ఓకే అలాగే ఇక నైట్ కర్ఫ్యూ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఈ రోజు నుండి రాత్రి తొమ్మిది గంటల నుండి ఉదయం ఐదు గంటల వరకు ఎవరు కూడా బయటికి ఎట్టి పరిస్థితుల్లో తిరగకూడదు మరీ 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 చెప్తున్నాం తిరగొద్దండి బయటికి కరోనా వేవ్ రెండు లక్షల ఎనభై వేలు రెండు లక్షల తొంభై వేలు ఆల్మోస్ట్ మూడు లక్షలకి కరెక్ట్గా ఒక ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ బ్యాక్ ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ బ్యాక్ మనకు అమెరికాలో ఒకే రోజు ఒక మూడు లక్షల కేసులు అనగానే ప్రపంచం అంతా నివ్వరిపోయిందనమాట అబ్బా ఇన్ని లక్షల కేసులు ఎలా వచ్చాయండి అమెరికాలో అని చెప్పేసి అనుకున్నారు కదా ఇప్పుడు భారత్లో ఒక్కటే ఒక్క సింగిల్ డేలో ఒకటేసాయి మనం అంతా కూడా సో మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి బాగలేదు మన రాష్ట్రాల్లో మన రాష్ట్రాల్లో ఏంటంటే ఆ సరిహద్దులో ఉంచలు వచ్చే ఇప్పుడు ఆ మహారాష్ట్ర ఉంచలు వచ్చే వెహికల్స్ కూడా మధ్యలో ఆపేస్తున్నారనే విషయం తెలిసింది సో అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి అలాగే నాకు చాలా చాలా దగ్గర వాళ్ళు చనిపోయాయడం జరిగిందనమాట ఈరోజు వాళ్ళ నాన్నగారు చనిపోయారు బా బాధ వేసింది వాళ్ళమ్మగారు కూడా పాజిటివే బట్ ఆయన ఆత్మ శాంతికి చేకూరాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం సో అలాగే పవన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక గుడ్ న్యూస్ పవన్ గారికి నెగిటివ్ వచ్చేసింది సో పవన్ కళ్యాణ్ గారికి నెగిటివ్ వచ్చేసింది రాహుల్ గాంధీ గారికి మళ్ళీ పాజిటివ్ వచ్చేసింది సో ఇలా ఒకరికి పాజిటివ్ ఒకరికి నెగిటివ్ అలా అవుతూనే ఉన్నాయి కేసీఆర్ గారు మాత్రం ఫామ్ హౌస్లో చక్కగా ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు ఫామ్ హౌస్ ఐసోలేషన్ తీసుకుంటున్నారని చెప్పేసి జనరల్గా హోమ్లో తీసుకుంటే హోమ్ ఐసోలేషన్ అంటారు కదా మరి ఫామ్ హౌస్లో తీసుకుంటే ఏమంటారు ఏమంటారండి సుగుణ గారు సుగుణశ్రీ గారు హలో ఏమండి విమల్నే సుగ్నశ్రీ గారు ఓకే మేడం బిజీగా ఉన్నట్టున్నారు వినిపిస్తుంది వినిపిస్తుందండి ఏం చేస్తున్నారు మీరు మ్యూట్లో పడిపోయిందా ఓకే గవర్నమెంట్ వాళ్ళు ఒక చిన్న మంచి పని చేశారు అంటే నేను ఎలా వాళ్ళ బాధలు పోతాయి ఎలా వాళ్ళ కష్టాలు పోతాయి అని చెప్పేసి ఎప్పుడు అనుకునేవాడిని నాకు తెలిసిన ఒక ఇద్దరు ముగ్గురు మిత్రులు ఉన్నారు ప్రైవేట్ టీచర్స్ స్కూల్స్ లేవు ఏం లేవు ప్రైవేట్ టీచర్స్కి మహా అంటే పదిహేను వేలో ఇరవై వేలో వస్తాయి కావచ్చు ఇంకా అంటే చాలా తక్కువగా వస్తాయి అమౌంట్ సో ప్రైవేట్ టీచర్ల గురించి ఎప్పుడు కూడా బాధనే అరకొరక అరకొర సౌకర్యాలు ఇంట్లో ప్రైవేట్ ఉద్యోగం చిన్నది ఇప్పుడు ఆ ఉద్యోగం కూడా లేకుంటే మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఎప్పుడు ఆలోచించేవాణ్ణి నేను ప్రైవేట్ స్కూళ్ళలో ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేస్తున్నటువంటి టీచర్లు సిబ్బందికి ప్రభుత్వం అందించే ఈ రెండు వేల ఆర్థిక సాయం నేటి నుంచి బ్యాంకు ఖాతాల్లో పడనుంది సో ఈ పంపిణీ కార్యక్రమం ఏప్రిల్ ఇరవై నాలుగు వరకు కూడా కొనసాగుతుందని చెప్పేసి చెప్తున్నారు అంతేకాకుండా ఇరవై ఐదు కిలోల బియ్యం ఇచ్చే ఒక ప్రోగ్రాం ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు జరగనుంది స్కూళ్ళల్లో అంటే స్కూళ్ళు తిరిగి ప్రారంభమయ్యే వరకు ఈ సాయం ప్రతి నెల అందించబోతున్నారు సో ముప్పై మూడు జిల్లాల్లోని ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఏడు వందల నాలుగు మంది లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేశారనమాట ప్రతి స్కూల్కి వెళ్ళారు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళేసి ఎంతమంది పనిచేస్తున్నారు మీ ప్రైవేట్ స్కూల్లో అని చెప్పేసి పాపం వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకొని నెలకు ఒక రెండు వేల రూపాయలు అలాగే ఇరవై ఐదు కిలోల బియ్యం ఇచ్చేస్తున్నారు అట్లీస్ట్ సంతోషం ప్రైవేట్స్ టీచర్స్లో ప్రాబ్లం ఎట్లీస్ట్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు విట్లైజ్ చేసుకోవాలి ప్రైవేట్ టీచర్స్ అందరు కూడా గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళకి ఎట్లయినా డబ్బులు వస్తూనే ఉన్నాయి సంతోషం ముందుగా సుగుణశ్రీ గారు మాట్లాడతారు అలాగే శ్రీను టానా టాండ్రా ఓకే శ్రీను ఎలా ఉన్నారు శ్రీను నేను చాలా బాగున్నాను శ్రీను ఈ రోజు మనం తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే చాలా మంది ఇంజెక్షన్ తీసుకునేటప్పుడు చాలా నొప్పి వస్తుందండి ఇంజెక్షన్ తీసుకునేటప్పుడు చాలా నొప్పిగా ఉంది అని చెప్పేసి అంటున్నారు ఇంజెక్షన్ తీసుకునేటప్పుడు నొప్పి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అవునమ్మా ఇప్పుడు ఇంజెక్షన్ కూర్చోటప్పుడు కూడా నొప్పి వస్తుంది కదమ్మా ఇంజక్షన్ కుచ్చేటప్పుడు నొప్పి వస్తుంది కదా అది కదమ్మా ఇంజెక్షన్ తీసుకునేటప్పుడు నొప్పి వేస్తుంటది కదా ఈ నిడి లోపల గుచ్చిన తర్వాత మిగతా జనరల్ గా అడుగుతున్నాను ఇంజక్షన్ తీసుకునేటప్పుడు చాలా మందికి నొప్పి వస్తుంది కదా నొప్పి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మనం దృష్టి మరలించుకోవాలి మామ పక్కకి ఇంజక్షన్ పైన ఓకే ఎట్లా ఎట్లా చేయమంటారు ఆ నాలుగు గోడలు ఆ ఇంజెక్షన్ ఇచ్చేది ఆ నర్సు ఎలా ఎలా పోద్ది అంటారు దృష్టి ఓకే ఫోన్లో ఇష్టమైనటువంటి వాళ్ళ ఫోటో ఫోటో పెట్టేసుకొని దీన్నే భరిస్తున్న ఇంజక్షన్ పెద్ద పెద్ద కష్టమా అనుకోవాలి మొబైల్ ఫోటో ఉన్న వాళ్ళనే భరిస్తున్నాయి ఇంజక్షన్ ఎంత అండి వాళ్ళతో పోల్చుకుంటే అని చెప్పేసి అలా వాళ్ళ ఫోటో చూడాలా అంతేనా ఇంజెక్షన్ వండర్ఫుల్ ఆన్సర్ అండి చాలా బాగా చెప్పారు అలాగే శ్రీను మామ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు నొప్పి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అరటిపండు ఇప్పించుకోవాలి అంతేనా క్యూట్ ఆన్సర్ సో మనకిష్టమైనటువంటి అరటి పండు లేకుంటే ఇంకేదో ఫ్రూట్ తినుకుంటూ ఇంజక్షన్ ఇచ్చేసుకుంటే ఇంకా ఏ ప్రాబ్లం రాదు అని చెప్పేసి శ్రీను చెప్తూ ఉన్నాడు పద్దెనిమిది ఫేవర్ ఇస్తే నాకు అరటి పండిచ్చి ఇంజక్షన్ చేశారు అరటిపండి ఇచ్చి ఇంజక్షన్ చిన్నప్పుడు అదే కదా ఆ ప్రతి ఒక్కరు చిన్నప్పుడు ఇంజక్షన్ కి తీసుకెళ్లేటప్పుడు చాక్లెట్లు ఇచ్చేసి ఏం కాదు ఒక రెండు నిమిషాలు ఓపిక పట్టు అయిపోద్ది అని చెప్పేసి కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో అని చెప్పేసి అంటారు కళ్ళు మూసుకున్నా కూడా ఇంజక్షన్ నొప్పి మాత్రం ఉంటుంది కదా ఆ వాళ్ళకేం మాటలు చెప్తారు వాళ్ళకే కదా వండర్ఫుల్ అని ఒక మంచి విషయం చెప్తాను నేను రిటైర్డ్ అయ్యి ఇంట్లో కూర్చున్నటువంటి భర్తలను హోమియోపతి అంటారు అలాగే భర్తలు ఇంటికి ఎంత లేటుగా వచ్చినా కూడా భార్య ఇంట్లోకి రానిచ్చే ప్రక్రియను అలోపతి అని చెప్పేసి అంటారట అలాగే భార్యలు ఆడించినట్టు ఆడే భర్తలను నాచురోపతి అని అంతే కదా న్యాచురోపతి సింపుల్గా ఓకే ఏం సాంగ్ వింటారు శ్రీను సో చంద్రబాబు నాయుడు అనగానే సంవత్సరాల ముఖ్యమంత్రి వండర్ఫుల్ సుగుణ గారు చంద్రబాబు నాయుడు అనగానే మీకు ఏం గుర్తొస్తుందండి హైటెక్ సిటీ గుర్తొస్తుంది వెరీ గుడ్ ఇట్లా కావాల ఆన్సర్లు ఇంకా నయం చంద్రబాబు నాయుడు అనగానే ఏం గుర్తొస్తుంది అనగానే అది గుర్తొస్తుంది అని చెప్పలేదు మీరు అది ఏంటో నెక్స్ట్ ఆత్మీయులు కాల్ చేస్తారు కదా వాళ్ళతో చెప్పించే ప్రయత్నం చేస్తాను సరేనా ఇప్పుడు మీకు ముందుగా శ్రీను నా లైఫ్ లో ఇలా అయితే బాగుండు అని ఎప్పుడైనా అనిపించిందా లక్ష్యంలో మంచి స్థాయిలో ఉంటే అప్పుడు బాగుంటుంది సార్ ఓకే నేను మంచి ఉన్నత ఉన్నత స్థితిలో ఉంటే బాగుండు అని అనిపించింది మీకు అంతేనా అలాగే సుగ్రశ్రీ గారు మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇలా అబ్బా ఇట్లా అయితే చాలా బాగుండు అనిపించిందా ఎప్పుడైనా చాలా సార్లు ఏమనిపించింది నవ్వకూడదు మామా మీరు ఆ పర్వాలేదు వచ్చేసి ఎందుకు నవ్వడం ఎందుకు ఆఫీసర్లు అంటారు కదా మామా ఆ ఆఫీసర్లు కోర్టులు వేసుకొని వెళ్తా ఉంటే నాకు చాలా ఇష్టం మావా కోర్ట్లు వేసుకొని వాళ్ళు సంపాదించుకున్నారు వాళ్ళు కోట్లు వేసుకొని వెళ్ళిపోతారు మీ ప్రాబ్లం ఏంది మీరు సంపాదించుకోండి కోర్టులో ఒక ఆఫీసర్ లెవెల్లో వెళ్తా ఉంటారు కదా మా జీబుల్లో అట్లా ఓ ఒక ఆఫీసర్ లెవెల్లో జీబులో అలా వెళ్తూ వాళ్ళు కోర్టులో వేసుకొని అలా వెళ్తూ ఉంటే నీకు కూడా చూడాలనిపిస్తుంది బాగుండు అనిపిస్తుంది అంతేనా అవును నా చిన్నప్పుడు మా ఊరి దగ్గర హెలికాప్టర్ పడిపోయింది మామా అక్కడికి ఆఫీసర్స్ వచ్చారు వాళ్ళని చూసిన క్షణంలో నాకు అలా అనిపించింది నేను అప్పుడు చిన్నగా ఉంటాను ట్వల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ ఉంటాయి అలాగే మిగిలిపోయింది మామ ఓ సో వాళ్ళే వాళ్ళు వాళ్ళు కనిపించి వాళ్ళు దిగారా హెలికాప్టర్ దిగారా ఆ హెలికాప్టర్ దిగలేదు మామ అక్కడ హెలికాప్టర్ పడిపోయింది కదా ఆఫీసర్లు లేడీ ఆఫీసర్లు కూడా వచ్చారు వాళ్ళని చూస్తే ఇదే ముచ్చటైస్తుంది మామ చాలా ఇష్టంగా అలాగే చూస్తా ఉండిపోయాను వాళ్ళసారి అలా ఉంటే బాగుండు అనిపించింది వండర్ఫుల్ ఆన్సర్లు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ బోత్ ఆఫ్ యూ సో చూసారు కదా వాళ్ళ కళ బాగుండు అనిపించేసింది మరి మహేష్ నీ సంగతి ఏంట్రా నీకు ఎప్పుడు అనిపిస్తుంది బాగుండు అని ఇలా అయితే బాగుంటుండే అని చెప్పేసి ఎప్పుడు కలకలమే ఇంతకీ నాకు ఎలా ఉంటే బాగుంటుందో తెలుసా ఎస్ ప్రభాసాంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో ఇంత ముందు విన్నటువంటి పాట ఇది ఏ సినిమాలో లేనట్టుంది మామ ఏంటి ఎక్కడ అని చెప్పేసి అనుకుంటున్నారు కదా యూట్యూబ్ ట్రెండింగ్లో దుమ్ము లేపుతున్నటువంటి పాట ఇది ఎన్ని వ్యూస్ వచ్చేసాయి దానికి ఎన్ని లక్షల మంది వింటున్నారు సో ట్రెండింగ్ సాంగ్ ఒకటి మీకు ప్లే చేయడం జరిగిందనమాట అలాగే జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలండి జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాలి టాలెంట్ ఉన్నవాడిని టాయిలెట్ వచ్చిన వాడిని ఎవ్వడు ఆపలేడండి రేంద్ర అట్లానే అలాగే బై ద బాయ్ నేను ఫోర్త్ క్లాస్లో ఉన్నా అనుకుంటా ఫోర్త్ క్లాస్ అనుకుంటా యా ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడు మా విలేజ్లో పక్కన ఫ్రెండ్స్ అందరు కూడా సినిమాకి వెళ్తున్నారు నేను కూడా మా మమ్మీతో అడిగాను అనమాట మమ్మీ నేను సినిమాకి వెళ్తా ఇదంటే సరే అని చెప్పేసి మా అమ్మ అప్పుడు నాకు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చినట్టుంది గుర్తుంది నాకు ఇంకా సో అందరం కలిసి మేము బద్రి సినిమాకి వెళ్ళాము అప్పుడు ఆపండి 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 ఇంకా మీరు సీరియస్గా వినాలి ఈ లెక్కలు వేయడానికి నాకు నచ్చింది యా సో బద్రి సినిమాకి ఇరవై ఒక్క ఏళ్ళు నిండిపోయాయండి బద్రి సినిమా వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు మీరంతా ఎక్కడున్నారు ఇండియాలోనే ఉన్నారా లేదంటే దుబాయ్లో ఉన్నారా కువైట్లో ఉన్నారా అమెరికాలో ఉన్నారా ఎక్కడున్నారు ట్వంటీ వన్ ఇయర్స్ అంటే డెఫినెట్గా ఇండియాలోనే ఉంటారు మహా అయితే మీరు ఇండియాకి వెళ్ళేసి ఒక టెన్ అంటే ఎయిటీస్లో అలా వెళ్ళి ఉంటారు అంటే ఎయిటీస్లో అంటే ఒక టెన్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళి ఉంటారు కానీ ఇది బద్రి వచ్చేసి ఇరవై ఒకేళ్ళు అనమాట సో నువ్వు నంద అయితే నాకేంటి నేను బద్రి బద్రీనా అయితే ఏంటి అని చెప్పేసి ఆ డైలాగ్ మాత్రం చాలా అంటే చాలా పాపులర్ అయిపోయింది సో ఈ ఐకానిక్ డైలాగ్ కు ఇరవై ఒక ఏళ్ళు నిండిపోయాయి అనమాట పోలీస్ సైరన్ చూస్తున్నారా ఎందుకంటే ఎయిట్ అయిపోయింది రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాయి సైరన్లు ఓయ్ 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 అని చెప్పేసి వస్తుంది కదా యా సో మొత్తానికైతే ఈ ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి బద్రి సినిమా విడుదల నేటికి ఇరవై ఒక ఏళ్ళు సో రెండు వేల సంవత్సరం ఏప్రిల్ ఇరవైనా ఈ మూవీ రిలీజ్ అయిపోయింది పవన్ పూరిల కలయికలో వచ్చినటువంటి ఈ చిత్రం ప్రేక్షకులను నిజంగా కూడా ఉర్రు తొలగించింది అని చెప్పేసి చెప్పాలి డైరెక్టర్ పూరికి ఇదే ఫస్ట్ చిత్రం పూరి జగన్నాథ్ గారికి సో ఈ సినిమాలో సునీల్కు జోడిగా షా పటేల్ అలాగే రేణు దేశాయ్ ఆడారు పాడారు సో ముఖ్యంగా రమణ గోగుల సంగీతం అందించారు ఎంత బాగా అందించారండి ఎక్కడున్నారండి రమణ గోగుల అసలు ఎక్కడ కనబడతలేరు రమణ గోగుల గారు అమెరికాలో ఉన్నారు అని చెప్పేసి ఏదో తెలిసింది బాగున్నారా రమణ గోగుల గారు మీరు ఎలా ఉన్నారు సార్ ఎవరైనా నంబర్ ఉంటే ఫార్వర్డ్ చేయండి రమణ గోగుల గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం డైరెక్ట్ కాల్ చేద్దాం కంగ్రాచులేషన్ సార్ అని చెప్పేసి ఏమండి ఎవరి దగ్గర అయినా రమణ గోగుల నంబరు ఉందా ఉంటే మీరు ఈ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్ బెటరా ఒకసారి పెడితే కాల్ చేసి మాట్లాడదాం ట్వంటీ వన్ ఇయర్స్ అయిపోయింది కదా ఇంకా ఇరవై ఒక్క సంవత్సరాలు అయినా కూడా మీ పాటలు కూడా మా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి సార్ వేవేల మైనాల గానం అనే పాట కానీ యామిన్ ఇండియన్ అనే పాట కానీ ఏ చికిత్స చికిత్సనా అది చికిత్సనా అర్థం కాదు ఎందుకంటే ఈ కరోనా చికిత్స చదివి చదివి ఇది కూడా ఏ చికిత్స అని చెప్పేసి ఓకే సో మొదటి గత కంగ్రాచులేషన్స్ ట్వంటీ వన్ ఇయర్స్ అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు అందరూ ఎన్ని చేశారు అసలు బద్ బద్రిలో అంటే చాలా బాగా చేయడం అన్నమాట అలాగే ఒక వినూత్నమైనటువంటి ఆలోచన మీ అందరికి తెలిసి నాకు ఎప్పుడు కూడా కొంచెం క్రియేటివ్గా ఉంటే చాలా ఇష్టం కరోనా వ్యాక్సిన్పై ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా అవగాహన కల్పిస్తున్నారు ఈ ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఓ మారుమూల ప్రాంతంలో టీకా కేంద్రం నిర్వాహకులు ఒక వినూత్న ప్రయత్నం చేశారనమాట టీకా వేసుకున్న వారికి కిలో టమాటాలతో పాటు ఇతర కూరగాయలన్నింటినీ కూడా ఫిరిగి తద్వారా ఎక్కువ మంది టీకా వేసుకునేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పి స్థానికులు అధికార స్థానిక స్థానిక అధికార పురుషోత్తం తెలియజేశారనమాట ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో ఆయనకు ప్రశంసలు వస్తున్నాయట జస్ట్ మీరు టీకా ఇంజెక్షన్ ఇచ్చుకుంటే మీకు కూరగాయలన్నీ కూడా ఫ్రీ ఒక పదిహేను రోజుల కూరగాయలు టమాటాలు ఒక కిలో టమాటా అయితే డెఫినెట్గా ఫ్రీ అని చెప్పేసి అక్కడ పెట్టారు కదా మన తెలంగాణలో అయితే ఏం పెడితే బాగు తెలంగాణలో కరోనా ఇంజెక్షన్ వేసుకోవాలనుకుంటే ఏది ఫ్రీ పెడితే వాళ్ళు వేసుకుంటారు సరదాగా చెప్పే ప్రయత్నం చేయండి బెస్ట్ ఆన్సర్కి మీరు ఏ ఆన్సర్ అయితే చెప్తారో అది ఓనిస్తా సో బద్రి మూవీ నుండి మరొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం సిద్ధంగా ఉంది దాని తర్వాత హైదరాబాద్ మెట్రోలో కొన్ని మార్పులు వచ్చేసాయి అలాగే చిత్ర పరిశ్రమ ఎటువంటి నిర్ణయం తీసుకుంది అలాగే మూడు రోజులు ఎలా ఉండబోతుంది రేపటి నుంచి వెళ్ళి థియేటర్స్ ఉంటాయా ఉండవా అయితే ఏ ఏరియాలో పిడుగుబడుతుంది రాత్రి తొమ్మిది గంటలకు ఏ షాప్స్ బంద్ చేస్తారు అలాగే తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఎందుకు వార్నింగ్ ఇచ్చింది అలాగే కొబ్బరితోటి కొబ్బరి నీళ్ళతోటి ఒక కరోనాకి చెక్ పెట్టచ్చు అలా ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ కూడా నేను మాట్లాడతాను బట్ బిఫోర్ దాట్ వాళ్ళు అక్కడెక్కడో ఉత్తరప్రదేశ్లో ఒక చిన్న మారుమూల ప్రాంతంలో టీకా వేయించుకుంటే కూరగాయలు ఫ్రీ ఇస్తున్నారు కదా మరి తెలంగాణలో ఇంజక్షన్ ఇచ్చుకోవాలంటే అంటే ఒకేసారి కుప్పలు కుప్పలుగా సార్ ఇంజెక్షన్ ఇవ్వండి సార్ ఇంజక్షన్ ఇవ్వండి సార్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు ముందుకు రావాలంటే మీరైతే ఏం ఆఫర్ చేయాలని చెప్పేసి సజెస్ట్ చేస్తారు తొందరగా చెప్పేసి ప్రయత్నం చేయండి రాత్రంతా పోకుండా ఒక కవిత రాశాను ఆలోచించి 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 ఎన్నిసార్లు పేపర్ క్రాష్ చేసి పడేసాను బట్ అయినా పర్వాలేదు ఈ ఈరోజు ఎట్టి పరిస్థితిలో రాయాల్సిందే అని చెప్పేసి రాసాయన వినిపిస్తున్నాను మామూలు అట్లాంటి ఇట్లాంటి కవిత కాదు అద్రిపుద్ది మనం కవిత ప్రియా తీసుకో ఈ రోజాని ఒప్పుకో నా ప్రేమని బాబా 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 ఏం మళ్ళీ ఒకసారి చెప్పు యా ప్రియా తీసుకో ఈ రోజాని ఒప్పుకో నా ప్రేమని నువ్వు ఒప్పుకుంటే కడతాను తాళి నీ మెడలోన లేకుంటే దూకుతాను నీళ్ళు లేని బావిలోన ఉప్పు లేని పప్పులాగా నువ్వులేని నా జీవితం చప్పగా ఉందే ఆ పప్పులో కొంచెం ఉప్పేసి నీ ప్రేమ పప్పన్న పెడతావని ఎదురు చూస్తూ నీవే ధ్యాసగా నీకోసం ఆశగా జీవిస్తున్నా నువ్వు నీ తొక్కలో నీ పప్పులో ఉప్పులో అరే మావా మహేష్ అంటే చాలా పెద్దగా ఊహించుకున్నాయి చాలా గంభీరంగా ఊహించేసుకున్నావు నువ్వేంట్రా ఈ తొక్కలో పప్పులో ఏదో ఒకటండి ఏమున్నది అందులో ఎక్స్ప్రెస్ చేయగలిగినవా లేదా పప్పులు ఉప్పులా కాకుండా మన ప్రేమను ఎక్స్ప్రెస్ చే ఎక్స్ప్రెస్ చేయగలిగినావా అనేది వెరీ ఇంపార్టెంట్ అది అక్కడ మీరు అక్కడ అర్థం చేసుకోవట్లేదు ఆ బాధ మీరు ఓకే సో మీకు అక్కడ కొబ్బరి నీళ్ళు దొరుకుతున్నాయా దొరికితే మీకు ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చాను ఏ వ్యాధి నుంచి అయినా రక్షణ పొందాలంటే ఇమ్యూనిటీ అనేది చాలా అవసరం రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవడంలో కొబ్బరి ఎంతగానో సహాయపడుతుందండి కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి రోజు కొబ్బరి నీళ్ళు తాగడం లేదా కొబ్బరి తినడం వల్ల శరీరానికి కావాల్సినటువంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా అందుతాయి దీనివల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది సో దీంతో కరోనాతో పాటు ఇతర వ్యాధుల నుంచి కూడా మనం రక్షణ కల్పించుకోవచ్చు అనమాట అందుకోసమే రోజు ఒక కొబ్బరి బోండం చక్కగా తీసేసుకోండి తీసేసుకొని చక్కగా తినేసే ప్రయత్నం చేయండి అలాగే రాత్రి ఎనిమిది గంటలకే షాపులు మూసేయాలి అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు తెలంగాణలో ఇవాళ రాత్రి నుంచి నైట్ కర్ఫ్యూ అమలు కానుంది రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది ఈ నేపథ్యంలో పోలీసులు పలు సూచనలు చేసిన చేశారు అలాగే రాత్రి కర్ఫ్యూను పటిష్టంగా అమలు చేయాలి కర్ఫ్యూ టైంలో పౌరులు దురుసుగా ప్రవ ప్రవర్తించు పోలీసుల మీద గొడవ చేయొద్దు అన్ని షాపులు వ్యాపార సంస్థలు రాత్రి ఎనిమిది గంటలకే మూసివేయాలి మినహాయింపు ఉన్నవాళ్ళు ఐడి కార్డు చూపించాలి బార్లు రెస్టారెంట్లు థియేటర్లు రాత్రి ఎనిమిది గంటల వరకు వరకే అనుమతి సో ఒకవేళ మీరు ఇంకా ఫస్ట్ షో సినిమా చూడడానికి వీల్లేదు సెకండ్ షో సినిమా సినిమా చూడడానికి వీల్లేదు సో అందుకోసం అని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి మన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి మరి మామ ఇప్పుడు ఉరుములు వర్షము ఇంతసేపు విపరీతమైనటువంటి వర్షం పడింది మన ఆఫీస్ ముందు భయమేసింది ఎక్కడ చెట్లు కూలుతాయో ఏందో అని చెప్పేసి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి ఏపీలోని కర్నూలు అనంతపురం విశాఖ కడప జిల్లాల్లో పిడుగులు పడతాయని చెప్పేసి అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ప్రస్తుతం కర్నూలు ఓర్వకల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురుస్తుంది అక్కడ దీంతో మామిడి పంట పూర్తిగా నేలరాలిపోయింది మరోవైపు తెలంగాణలో పలు ప్రాంతాల్లో కూడా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది హైదరాబాదులో గాలులు వీస్తూ ఉన్నాయి వర్షం కురుస్తూ ఉంది ఎస్పెషల్గా అమీర్పేట్లో ఎక్కువ వర్షం ఉంది అమీర్పేట్ పక్కనే ఉన్నటువంటి మధురా ఎక్కువ వర్షం కురుస్తూ ఉంది ఆ వర్షం మామా మహేష్ని తడపడానికి ఎంతో ప్రయత్నించింది నేను మాత్రం నా అలాగే చక్కగా ఈ లాక్డౌన్ గిక్ డౌన్ ఏమి లేదు మీ వైఫ్తోటో లేదంటే మీ మరదలతోటో మీ గర్ల్ ఫ్రెండ్తో మీరు సినిమాకు వెళ్ళాలనుకుంటే జాంతానాయి తెలంగాణలో రేపటి నుంచి థియేటర్స్ అన్ని కూడా బంద్గానున్నాయి రాష్ట్రంలో కరోనా టూ పాయింట్ ఓ నేపథ్యంలో థియేటర్ల నిర్వహణపై ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు సమావేశం కాగా రేపటి నుంచి థియేటర్లు మూసివేయాలని చెప్పేసి ఏకగ్రీవంగా నిర్ణయించారు అయితే వకీల్ సాబ్ సినిమా ప్రదర్శించే థియేటర్లు మినహా మిగతావి మూసివేయాలని చెప్పేసి నిర్ణయించుకోగా కరోనా ఉధృతి ప్రేక్షకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారన్నమాట రాత్రి రాత్రే ఎన్ని కొత్త థియేటర్లు వస్తాయో వకీల్ సాబ్ సినిమాతో అరవై అరే నిన్న మొన్నటి వరకు వేరేది నడిచే కదా అంటే లేదండి నిన్నటి నుంచి ప్లే అవుతుంది డిస్ట్రిబ్యూటర్స్ చాలా వాళ్ళు సో తెలంగాణలో మొదలైనటువంటి క్రికెట్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నటువంటి పోలీసులు రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు బ్యాటింగ్ మోత మోగిస్తారు సో అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఇక వర్ష సూచనలు నేటి నుంచి సుమారు మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం మనకు కనబడుతూ ఉంది సో తెలంగాణలో రాయలసీమ మీదుగా కొన్ని వర్షాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు అలాగే మన టెన్షన్లో మనం ఉంటే రాహుల్ త్వరగా కోలుకోవాలి అని చెప్పేసి మోదీ ట్వీట్ చేశాడనమాట వీళ్ళ బంధం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు ఆయననేమో రాహుల్ గాంధీ ఏమో ఆయన పార్లమెంట్లో ఉన్నప్పుడు చక్కగా మోడీ కడపలో తలబెడతాడు రాహుల్కి కరోనా పాజిటివ్ రాగానే నువ్వు తొందరగా కోలుకోవాలి రాహుల్ అని చెప్పేసి మొత్తానికి సంపూర్ణ ఆరోగ్యవంతుడు కావాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాను అని చెప్పేసి అన్నారట ఏదో బంధం ఉంది వీళ్ళిద్దరి మధ్య అలాగే మెట్రో ట్రైమింగ్స్ మామ మరి మెట్రో పరిస్థితి ఏంటి అంటే తెలంగాణలో ఈ రోజు నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు ఉన్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైల్లో పలు మార్పులు జరిగాయి ఇకపోయి ఆఖరి ట్రైన్ ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు ఉంటుంది రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు చివరి స్టేషన్లో ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూకట్పల్లిలో ఎక్కారు ఓకే సో ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు మీరు ఆ ట్రైన్ అక్కడ ఉంటుందన్నమాట అదే ఇంకా సో చివరి స్టేను ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు చివరి స్టేషన్లో ఉంటుంది అది గుర్తుపెట్టేసుకోండి మీరు సో ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా ఎట్లా ఏం కాదులే మనం మెట్రోలో పోదాము తొమ్మిది పది గంటల వరకు ఉందంటే వర్కౌట్ కావడం లేదు అది కూడా వాళ్ళు చెప్తున్నారనమాట రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు చివరి స్టేషన్కు చేరుకుంటుంది ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైలుకు ప్రకటన చేసింది నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండే ఏప్రిల్ ముప్పై వరకు ఇవే టైమింగ్స్ కొనసాగుతాయని చెప్పి తెలియజేశారు ఈ క్రమంలో స్టేషన్లు రైళ్లలో కరోనా నిబంధనలు పాటించాలని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారనమాట ఓకే సో అలాగే మొత్తానికైతే టీచర్ల కోసం డబ్బులు వాళ్ళు రిలీజ్ చేశారు చాలా అంటే చాలా ఆనందం వేసింది అలాగే నవమాసాలు మోసి ప్రాణంగా చూసుకునే అమ్మ ప్రేమ ముందు ఈ లోకం ఏదైనా కూడా తక్కువే అలాంటి ప్రేమలో తీయదనాన్ని మనం మాటల్లో వర్ణించలేం తాజాగా ఇలాగే ఫీల్ అయ్యాడు మహేష్ బాబు ఇవాళ వాళ్ళ అమ్మగారి పుట్టినరోజు ఇంద్ర బర్త్డే సందర్భంగా తన తల్లికి విషయ చెప్తూ ఓ ఫోటో నేను షేర్ చేశాడనమాట నువ్వు ప్రసాదించిన ప్రతిరోజు చాలా గొప్పది అంటూ క్యాప్షన్ పెట్టాడు మహేష్ బాబు గారు నువ్వు ప్రసాదించిన ప్రతిరోజు చాలా గొప్పదమ్మ అని చెప్పేసి అంటున్నాడు అంటే ప్రతిరోజు అమ్మ ఇచ్చినటువంటి రోజే ఎన్ని రోజులైనా కూడా నువ్వు ప్రసాదించిన ప్రతిరోజు చాలా గొప్పదమ్మా అని చెప్పేసి పెట్టాడట ఎంత మంచి క్యాప్షన్ పెట్టాడండి రియల్లీ గుడ్ జాబ్ అండ్ మహేష్ బాబు వాళ్ళ అమ్మకి ఇందిరా గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపున సో మరి మై డియర్ మామస్ అండ్ మామీస్ ఇమ్యూనిటీ పెరగాలంటే ఏం చేయాలి మామా ఎట్లా చేస్తే బాగుంటుంది వెళ్ళిపోయాలు ఉలిపాయాలి మన వల్ల కావు మామా తినమా అంటే ఏం లేదండి నైట్ పడుకునేటప్పుడు పడుకునేటప్పుడు ఏంటి ఏం చెప్పరా ఇది ఆగాలి చెప్పేంతవరకు ఆగాలి దయచేసి యా నైట్ పడుకునేటప్పుడు ఓకే ఈ పసుపు పాలు ఉంటాయో ఇవి రోగ నిరోధక శక్తి శక్తికి దివ్యౌషధంలో పనిచేస్తున్నాయటండి గ్లాస్ పాలల్లో కాస్త పసుపు జోడిస్తే చాలు అనేక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది ఇది పూర్వం నుంచి ఉన్న అలవాటే దగ్గు జలుబు కఫంతో బాధపడేవారు ఈ పసుపు పాలను తాగితే ఉపశమనం లభిస్తుంది పాలలో సెరటోనిస్ అనే బ్రెయిన్ కెమికల్ మెలటోనిన్లు ఉంటాయి ఇవి పసుపులో ఉండేటువంటి వైటల్ న్యూట్రియంట్స్తో కలిసి ఒత్తిడిని తొలగిస్తాయి అన్నమాట హాయిగా నిద్రపడుతుంది పాలు తాగిన ఒక పది పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ ఫ్రెష్ చేసుకోవాలి లేకుంటే బ్రష్ అన్న వేసేసుకోవాలి ఈ పాలు తాగి పడుకోమన్నాడు అని చెప్పేసి అలాగే అందులో పసుపు వేసుకొని మీరు పాలు తాగి పడుకున్నారనుకో జనరల్గా ఉండేవాటికంటే ఇంకా పచ్చగా ఉంటాయి మీరు మార్నింగ్ లేవగానే మీ పళ్ళన్ని అందుకోసం పాలు తాగిన ఒక పాగుంటే తర్వాత మంచిగా అన్ని నీట్గా కడుక్కుంటే ఓపెన్ అయిపోతాయి అనమాట సో ఇంతకీ ఇంజక్షన్ ఇచ్చుకునేటప్పుడు నొప్పి రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మత్తు ఇంజక్షన్ ఇచ్చేసుకుంటే ఓకే ఇంజక్షన్ నొప్పిగా ఉందనుకుంటే ఏం చేయాలంటే మత్తు ఇంజక్షన్ ఇచ్చేసుకుంటే సరిపోద్ది అనే ఆన్సర్ పంపించారు వండర్ఫుల్ ఆన్సర్ ఇంజక్షన్కే బాధ బాధరా అంటే ఇంకోటి ఇంకోవాడు ఇంజెక్షన్ ఏమికుంటాడు మత్తు ఇంజక్షన్ నువ్వు అని క్వశ్చన్ ఓకే సో మొత్తానికైతే అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ ఎస్పెషల్గా మీ ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ కాసింత చెప్పండి మీరన్నా చెప్పండి ఇండియాలో ఉన్న వాళ్ళకి బయట తిరగొద్దు బయట తిరగొద్దు కావాల్సినటువంటి డబ్బులు వేసేయండి మీ పేరెంట్స్కి ఏమో ఇప్పుడు ముప్పై తర్వాత లాక్డౌన్ మళ్ళీ ఎట్లుంటుందో ఏంటో మనకు తెలియదు ఏప్రిల్ ముప్పై తారీఖు వరకు లాక్డౌన్ అంటున్నారు మరి నైట్ కర్ఫ్యూ సో మీ ప్రతి ఇంటికి కాల్ చేసి డబ్బులున్నాయా ఉన్నాయా ఎలా ఉంది ఆరోగ్యం అలాగే మీ పేరెంట్స్కి ఇంజెక్షన్ ఇప్పించుకోకుంటే దయచేసి ఇంజెక్షన్ ఇప్పించుకోమని చెప్పండి ఎట్టి పరిస్థితుల్లో ఇంజక్షన్ ఇప్పించుకోమని చెప్పండి అమ్మ ఇంజెక్షన్ ఇప్పించుకున్నావా నానా ఇంజెక్షన్ ఇప్పించుకున్నావా వాళ్ళందరితో మాట్లాడి డెఫినెట్గా వాళ్ళను మీరు కొంచెం ఫోర్స్ చేయండి ఇంజెక్షన్ తీసుకోమని చెప్పేసి ఏ ప్రాబ్లం ఉండదు అంతా కూడా బాగానే జరుగుతుందని చెప్పేసి హోప్స్ ఇప్పుడు ఈ ఈ కర్ఫ్యూని మనం కరెక్ట్గా పాటించామనుకోండి మనకు కేసెస్ తగ్గుతాయి ఎందుకంటే డైలీ రెండు మూడు లక్షలకి కేసెస్ అంటే చాలా కష్టం అండి దట్టు ఇది గాలి ద్వారా వాపి వ్యాపిస్తుంది అని చెప్పేసి అంటున్నారు సో గాలి ద్వారా వ్యాపిస్తుంది అన్నప్పుడు చాలా అంటే చాలా కష్టమైనటువంటి పని అలాగే వీర్ ఇంజక్షన్లు మాత్రం మార్కెట్లో చాలా అంటే చాలా కష్టంగా ఉంది ఒక్కొక్క ఇంజక్షన్ నలభై వేలు యాభై వేలకు ట్రై చేస్తూ ఉన్నారు నేను కూడా ట్రై చేస్తున్నాను మిత్రుల కోసం అక్కడిక్కడ మనం సాయశక్తులు ఏదో ఒకది ట్రై చేసి ఇస్తూ ఉన్నాము బట్ అయినా కూడా చాలా అంటే చాలా కష్టంగా ఉంది అంతవరకు తెచ్చుకోవద్దు మార్కెట్లో రెమ్డెసివీర్ ఇంజక్షన్లు ఓ పది కావాలి అంటే ఖచ్చితంగా ఐదు లక్షలు కావాలి ఇప్పుడు ఐదు లక్షలు ఆరు లక్షలు కావాలి ఎక్కడి నుంచోళ్ళు తీసుకొస్తారు అందుకోసమే వీటన్నిటి నుంచి కూడా తప్పించుకొని చక్కగా ఇంట్లో ఉండి హాయిగా తెలుగు ఎన్ఆర్ఏ రేడియో డౌన్లోడ్ చేసుకొని ఆరుగా వాళ్ళు నాన్ స్టాప్గా వింటూనే ఉండండి ఏం చేయాలనిపిస్తే అది ఇంటి ఇంటి లోపలనే మాత్రం చేయండి కొత్త వాళ్ళని మాత్రం ఇంటికి రానియొద్దు మనం కూడా మనం ఏదో వాళ్ళు పిలువకున్నా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళేసి సాధకాలు బాధకాలు ఇవన్నీ అవసరం లేదండి ఎవరింట్లో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటే సరిపోద్ది మొన్న నాకు ఇట్లనే వాళ్ళు పక్కింటి వాళ్ళు ఎరో అమ్మాయి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ చేస్తుందట అమ్మాయి చూడడానికి బాగానే ఉంది ట్యూషన్ చెప్తారని అడిగింది లేదండి నేను చెప్పట్లేదండి ట్యూషన్ ఇప్పుడు లాక్డౌన్ కదా ఎవరు రావద్దండి అంటే పర్వాలేదండి సో అట్లా సో అటువంటి వాళ్ళని మనం ఎవరు రానియొద్దు మనం కూడా ఒకరింటికి పోవద్దు రేపటి తెల్లారిందో ఈ మామ అనే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం స్టేట్యూ ఆన్